మూడు బడ్జెట్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా అలాంటి లెక్కలే కనపడతాయి. ఈ అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కూడా 8% ఎంతో చూపిస్తారు, కానీ అది ఫీల్డ్ లో కనపడదు. శ్రీనివాస్ గారు వాళ్ళు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మళ్ళా రెవెన్యూలో పెట్టి క్యాపిటల్ వేశారు, కాగు రైజ్ చేసింది ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. రైట్, ఓకే. శ్రీనివాసరావు గారు, బడ్జెట్ మీద మీ రియాక్షన్ ఏంటి, మీ స్పందన ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ముందు ఓవరాల్ గా చూద్దాం, తర్వాత సెక్షన్ వైజ్ వెళ్దాం. ఓకే అండి, బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే నేను ఒక మీడియా మిత్రుడికి మెసేజ్ పెట్టాను, బడ్జెట్ హైలైట్స్ పంపించండి అని. అది చూసినాక నాకు ఏమనిపించిందంటే, ప్రతి నెల 2వ తారీఖున 3వ తారీఖున మా ఇంటికి బిగ్ బాస్కెట్ నుంచి ప్రొవిజన్స్ వస్తాయండి. ఆ ప్రొవిజన్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద బిల్ వస్తుంది, పెద్ద గాలిపటం తాకుండా ఒక బిల్ వస్తుంది. ఆ బిల్లులో ఏముంటుందంటే, రైస్ 3000, టమాటాలు 300, ఉల్లిపాయలు 400, అట్లా మొత్తం లిస్ట్ ఉందండి. ఏంటి ఆ లిస్ట్ అంటే, జగనన్న పేరుతో ఉన్న పథకాలు. అంటే ఇందాక నుంచి మీరు డిబేట్ లో ఒక విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నారు, అదేంటంటే ఇప్పుడు చెప్పిన ఈ 256 257 బడ్జెట్, 256 257 ఏంటంటే 256,257 కోట్లు. అవును, షార్ట్కట్ లో 256 257. ఈ బడ్జెట్ లో నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే జీతాలకి చెల్లించేది రెవెన్యూ, ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, జీతాలకి చెల్లించేది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. అసలు దానికి చర్చ ఉండదు, ప్లాన్ అవసరం లేదు. అభివృద్ధిని నిర్ణయించేది ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, ప్రణాళిక వ్యయం. ప్రభుత్వ రకాలు ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో 123వ పాయింట్ లో మంత్రి గారు ఏం చెప్పారంటే, ఏ బడ్జెట్ లోనైనా ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏం అసలు బడ్జెట్ అంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్, ఆదాయ వ్యయాల అంచనా. అయితే గత సంవత్సరం సృష్టించిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు కూడా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేస్తారు. వీళ్ళకి ఉద్యోగాల సృష్టి జరగలేదు కాబట్టి గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఇందులో పేర్కొన్నారండి. ఈ క్రమంలో మన ప్రభుత్వం సామాన్యుల సంక్షేమం కోసమని ఒక పేరా ఉంది, ఆ పేరాలో ఒక పాయింట్ ఒకే లైన్ అవుతా. ఆ లైన్ ఏంటంటే, 134,000 గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశాం, అలాగనే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇతర ఖాళీలు భర్తీ చేయబడుతున్నాయి. అంటే వీళ్ళు మొదటి బడ్జెట్ లో చెప్పుకున్నది ఇవే, రెండో బడ్జెట్ లో చెప్పుకున్నది ఇవే, మూడో బడ్జెట్ లో చెప్పుకున్నది ఇవే. ఎందుకు అంటే, పెట్టుబడులు రాలేదు కాబట్టి, కంపెనీలు రాలేదు కాబట్టి, ఉపాధి అవకాశాలు పెరగలేదు కాబట్టి, ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి, వీళ్ళు మళ్ళీ ఆ వాలంటీర్ల గురించి, ఆ గ్రామ సచివాలయం సెక్రటరీల గురించి చెప్తూ 124 పాయింట్, వెంకటకృష్ణ గారు మీ గురించి కూడా రాశారు 124 పాయింట్. ఏం రాశారు, మనం చేస్తున్న పనిని విమర్శకులు తప్పుగా చిత్రీకరిస్తూ మన మార్గంలో అనేక అడ్డంకులు సృష్టిస్తారు. నా గురించి అంటే మీరు లేరా, నేను లేరా అందులో? మీ గురించి, దినకర్ గురించి, వెంకటరెడ్డి గురించి, ఆంజనేయన్న గురించి, మన నా గురించి కూడా ఏం రాశారు, మనం చేస్తున్న పనిని తప్పుగా చిత్రీకరిస్తూ మన మార్గంలో అనేక అడ్డంకులు సృష్టిస్తారు. అయినప్పటికీ మడమ తప్పకుండా ప్రజల జీవితాలను మెరుగుపరిచే అత్యున్నత కర్తవ్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను సంస్కృత కవి కాళిదాసు రాసిన ఒక రచనతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను అని రాజేంద్ర గారు చెప్పారు. అదేంటంటే, ప్రతి నిన్న ఒక జ్ఞాపకం మాత్రమే, అలాగే రేపు అనేది ఒక లక్ష్యం మాత్రమే. అంటే నిన్న అనేది కేవలం జ్ఞాపకం కాదండి, అది మధుర జ్ఞాపకం ఉండాలి, అదొక పిడకల్లా ఉండకూడదు. అంటే వాళ్ళకి జ్ఞాపకమే, మీరు రాంగ్, యు ఆర్ టోటల్లీ మిస్టేకెన్. వాళ్ళ వరకు జ్ఞాపకమే, ప్రజలకు పీడకల. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆ శ్లోకం కూడా పాజిటివ్ మీనింగ్ లేదు.
అలాగే రేపు అనేది ఒక లక్ష్యం మాత్రమే, రేపు అనేది ఒక ఆశ. సరే, ఈ మొత్తం వ్యవహారంలో ఈ బడ్జెట్ కి సంబంధించి నేను ఎకనామిక్ సర్వే ఒక రౌండ్ చదివానండి. ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో సామాజికంగా ఆర్థికంగా ఏర్పడిన లేదా కనిపిస్తున్న మార్పు ఏమైనా ఉంది అంటే లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నిటిలో మనమే ముందున్నాం అని చెప్తుంది. ఇంకో విషయం అండి, గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అనేక ప్రభుత్వాలు అమలు చేసి అవి ఇప్పుడు ఫలితాలు ఇస్తుంటే ఆ వాటినేమో వీళ్ళు వీళ్ళ కోటా వీళ్ళ అకౌంట్ లో రాసుకుంటున్నారు. సరే, రాసుకుంటే రాసుకున్నారులే, ప్రతిసారి అంతే జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం చేస్తుంది, రెండో ప్రభుత్వం వచ్చేసరికి దాని ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ని ఇన్కమ్ని వీళ్ళ అకౌంట్లో రెవెన్యూ అని చూపిస్తారు. సహజం, అది అది దాన్ని మనం అంటే నేను మిమ్మల్ని తప్పడుతున్నానని కాదు, కానీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది ఎవరు అధికారం ఉన్నా కంటిన్యూస్ ప్రాసెస్. కానీ అసలు అది కూడా లేకుండా కూల్ చేసుకునే నాశనం చేసుకునే ఒక దాన్ని మూర్ఖపు వ్యవహారంగా కనపడుతుంది కదా, అది కూడా తీసుకోలేకపోతున్నారు కదా. వెంకటకృష్ణ గారు, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఈ రోజు నేను ఒక ఒక ఫంక్షన్ లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కలిశాడండి. నాతో పాటు ఉన్న ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న అడిగాడు, అమరావతిని అభివృద్ధి చేయొచ్చు కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా, మీకు మంచి అవకాశం వచ్చిందని ఒక ప్రశ్న అడిగాడు. వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పింది ఏంటంటే, అభివృద్ధి చేయడానికి మేమేమన్నా చంద్రబాబు నాయుడు లాగా పిచ్చోళ్ళమా అన్నాడు. మేమేమన్నా చంద్రబాబు నాయుడు లాగా పిచ్చోళ్ళమా అన్నాడు. అంటే దట్ స్టేట్మెంట్ ఇండికేట్స్ ద ఫుల్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అదే, అంటే ఇదొక రకమైన కొత్త పిచ్చి అనమాట. అభివృద్ధి చేయడం అనేది కొందరికి పిచ్చి, నాశనం చేయడం అనేది మరికొందరికి పిచ్చి ఆయన మాటల్లో చెప్పాలి అని అంటే అదో రకమైన వెర్రితనం. డెవలప్మెంట్ 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 అనే పాట అదొక రకమైన వెర్రితనం. నా డిస్ట్రక్షన్ 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 అనేది ఇది ఇక పీక్స్కి వెళ్ళిన పిచ్చితనం వాళ్ళ భాషలో. రైట్, ఎనీవే, ఈ డిబేట్లో కొన్ని కీలకమైన పద్ధతుల గురించి, ప్రత్యేకించి వెల్ఫేర్, అలాగే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఎస్సీ సబ్ ప్లాన్ అండ్